గత నాలుగున్నరేళ్లుగా తెలంగాణ రాష్ట్ర సమితి చేసిన అద్భుత పరిపాలనతో పాటు ప్రజలకు అందుతున్న ఫలాలతోనే తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమని ధర్మపురి టీఆర్ఎస్ అభ్యర్థి కొప్ల ఈశ్వర్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలకుర్తి మండలం మారేడుపల్లి ముంజంపల్లిలో పర్యటించిన ఆయన తన ప్రచారాన్ని నిర్వహించారు. ముందుగా మారేడుపల్లిలోని పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం డప్పు చప్పులతో మహిళలు కోలాటాలు ఊరేగింపుగా గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ముంజంపల్లిలోని దుర్గామాత ఆలయంలో పూజలు చేసి ఆ గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలోని మాజీ సర్పంచ్ మరియు వారి కుమారుడు ఎన్ఆర్ఐ హరీష్ రెడ్డితో పాటు రెండు గ్రామాలకు చెందిన సుమారు 100 మంది కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రెండు గ్రామాల్లోని ప్రజలు ముక్కుమ్మడిగా టీఆర్ఎస్ కే మా ఓటు అని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ నేతలు తమదైన శైలిలో తమ ప్రచారాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని పలు గ్రామాల్లో ధర్మపురి నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి కొప్ల ఈశ్వర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం ధర్మపురి నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి కొప్ల ఈశ్వర్ మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ చేసిన అద్భుత పరిపాలనతోనే రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని, ఇప్పటికే తెలంగాణలో ఏ మూలలో చూసినా టీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. తిరిగి అధికారంలోకి రాగానే అనుకున్న ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాలను తెలంగాణ ప్రజలకు అందజేస్తామని పేర్కొన్నారు. మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించడం మాకు గర్వకారణం. మన గ్రామం రెండు గ్రామాల తరఫున తీర్మానం చేయడం జరుగుతా ఉంది. దయచేసి ముంజంపల్లి మారేడుపల్లి గ్రామాల మేము అనండి.